నమస్తే. కేరళలోని వర్షబీభత్సం అక్కడి ప్రజలను అతలాకుతలం చేస్తోంది. కేరళ రాష్ట్రం కన్నీటి సంద్రంగా మారింది. ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆకలితో అలమటిస్తున్నారు. ప్రాంతాలు వేరైనా మనమందరం భారతీయులం. అందరూ కలిసి సాయం చేసే సమయం వచ్చింది. నా వంతు సాయంగా నేను సాయం చేశా. మరి మీరు? మీ సాయం కోసం ఎన్నో కళ్ళు ఎదురు చూస్తున్నాయి. మీరు సాయం చేయాలంటే డైరెక్ట్గా కేరళ ప్రభుత్వం ఇచ్చిన ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా మీరు చేయూతనివ్వండి. లెట్ us all together help for Kerala, pray for Kerala. Subscribe to our Telugu TV online channel and also press the bell icon. భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. వర్షాలతో పాటు కొండ చర్యలు విరిగి పడుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని 80% పైగా భూభాగం పూర్తిగా జలదిగ్బంధనంలో చిక్కుకుపోయింది. ఎడతెగని వర్షాల కారణంగా ఇప్పటి వరకు 324 మంది మృతి చెందినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తెలిపారు. వరదల కారణంగా 3.14 లక్షల మంది నిరాశ్రులయ్యారు. బాధితులను NDRF, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 1500 మందికి పైగా పునరావాస కేంద్రాల్లో వేలాది మంది బాధితులు ఆశ్రయం పొందుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. జన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ క్షణాలు లెక్క పెడుతున్నారు. వేలాది మంది రక్షించండి రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక అలసి సొలసిపోతున్నారు. కొచ్చి ప్రాంతంలోని 10,000 మంది వరద బాధితులు సాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. అయితే వరదలు తగ్గుముఖం పట్టడంతో క్యాంపుల్లో ఉన్న కొందరు ప్రజలు ఇంటి బాట పడుతున్నారు. అలాంటి వారు ఇంట్లోకి వెళ్లే ముందు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వరదల వల్ల పాములు, విషపురుగులు ఇంటి లోపల పరిసరాలకు వచ్చి ఉండవచ్చని ఓ మహిళ ఇటీవల అలాగే ఇంటి లోపలికి చూసుకోకుండా వెళ్లడంతో అప్పటికే ఇంట్లో ఉన్న పాము కాటేసింది. దీంతో ఆమె ప్రాణాలను కోల్పోయింది. అందువల్ల ఇంటి లోపలకు వెళ్లే ముందు కాస్త అప్రమత్తంగా వ్యవహరించడం మంచిదని చెబుతున్నారు. వరదలకు కొట్టుకు వచ్చిన కొన్ని పాముల ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.